ఇంకా ఈ 1 మంత్ లో ఎన్ని సాంగ్స్ వచ్చాయి మీకు ఆఫర్స్? అనే 10 సాంగ్స్ వరకు చేసిన మేడం ఆల్్రెడీ 10 కి ఎక్కువనే ఉన్నాయి ఆల్్రెడీ షూట్ జరుగుతున్నాయి నా ఓరెన్ చిన్న సినిమాలో కూడా రాసిన అవి కూడా ఓకే అయిపోయినాయి వీళ్ళల్లో ఏది ట్రెండింగ్ సృష్టించబోతుంది మంచి మంచి ఉన్నాయి నేను ఏది చేసినా ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తానా ప్రేమలో కలిసి పోనీయకే మన ఇద్దరి ప్రేమని ఆ చిదిలోన నెట్టేసి చిగులయ్యకే చిగురించి రాశని ఎల్లిపోకే నన్ను విడి ఎల్లిపోకే మళ్ళీ రావే మనసారా నన్ను ప్రేమించారాదే అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా అద్దుమరా నిప్పులే నాపై జల్లేరా మన్నించవే నా తప్పే ఉంటే మన్నించవే నిందించకే నన్నే ఇంకా వేధించకే అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా అద్దుమరా తిరి జాబిలమ్మరా నిప్పులే నాపై జల్లేరా ఇలాంటి సాంగ్స్ చాలా బాగుంది. థాంక్యూ మేడం. ఇలాంటి నేను చేసేటి ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను ఏమని చెప్తున్నా, నన్ను నమ్ముకున్న నా దగ్గరికి ఎవరన్నా పాట కోసం వచ్చిందంటే వాళ్ళకి ఒక మంచి పాట ఇవ్వడానికి ట్రై చేస్తాను మేడం నేను. ఎందుకంటే మనకు జనరల్ కొంచెం పేరు ఉంది అనిత పాట నాగరాజ్ అంటే, ఆ పేరు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం, ఆ పాటను కూడా అంత రిచ్గా గ్రాండ్గా రిలీజ్ కావాలంటే చేయించడానికి పాట రాస్తా పాడతా, నా వాయిస్కు సూట్ అయ్యేటియే నేను పాడతా, నా వాయిస్కు సూట్ కానీ సూట్ కాలేదని తెలిస్తే వెంటనే వేరే మంచి ప్రొఫెషన్ కొంతమంది రైటర్స్ రాసిస్తే కొంతమంది ట్యూన్ కట్టేసి ఇంకొకరు పంపిస్తారు. సో రెండు మీరే చేస్తారా? అవును, రాయడం ట్యూన్ చేయడం పాడడం అవన్నీ మనకు ఫస్ట్ నుంచి అలవాటు చేస్తా నేను. ఓకే, ఈ 15 ఇయర్స్లో మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి అసలు? స్ట్రగుల్స్ అవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు అదంతా భయంకరమైన స్ట్రగుల్స్ అంటే చెప్పింది కదా, అవకాశాలు తగ్గిపోయి డబ్బులు లేక పేరు చూస్తున్నాం వస్తున్నది, 100కు 200 పాటలు ఇచ్చిన రోజు ఉన్నాయి, నేను రాసి వేరే వల్ల పేరు లేపించిన రోజులు ఉన్నాయి. నా దగ్గరికి నేను ఎట్లా బ్రతికిందంటే ఇన్ని రోజులకు ఎక్కువ మందికి ట్యూన్స్ చేసి ఇచ్చేది వాళ్ళు లిరిక్ రాసుకొని వస్తే, ఎన్నొక్కని డబ్బులు తీసుకొని మన ఫ్యామిలీకి మనకు తిండి ఖర్చులకో లేకపోతే మనం పోషించుకో పిల్లల కోసం ఏదో ఒకటి ఎంతో కొంత తీసుకొని వాళ్ళకు చేయడం పాటలు చేసేయడం అట్లా చిన్న ఏంటంటే కొంతమంది డబ్బు కంటే నేమ్ సంపాదించడం కోసం చూస్తారు, ఫేమస్ చాలు అంటారు కొంతమంది, దాని వల్ల ఇంకా నెక్స్ట్ ఆఫర్స్ ఏమన్నా వస్తాయేమో, ఈ రోజు పోతే పోయింది 100, మన నేమ్ పడాలి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఒక రైటర్, ఒక సింగర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి ఒక నేమ్ పడి ఆ 70mm కానీ లేకపోతే యూట్యూబ్లో కానివ్వండి, ఆ స్క్రీన్ పైన మన నేమ్ చూసుకున్నప్పుడు ఆ ఎనలేని ఆనందం అనేది వస్తుంది. సో మరి మీ ప్రతి సాంగ్స్ కి మీ పేరు అనేది పడుతుందా? అనిత నాగరాజ్ అని నేను ఏమని చెప్తున్నా, నా పాట మిగతా నేను ఏ యూట్యూబ్ ఛానల్ చేసినా కానీ వాళ్ళు నాకు సపరేట్ యూట్యూబ్ ఛానల్ లేదు, అనిత నాగరాజ్ అని పడుద్ది పేరు. అది అదే అనిత నాగరాజ్ ఆల్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో నేను చేసిన ప్రతి పాట వచ్చేస్తుంది మేడం. ఇప్పుడు ఏమంటే మీరు అన్నట్టే కొంతమందికి నేమ్ కోసం బాగా కష్టపడతారు ఇక్కడ, ఇక్కడ ఎట్లున్నా తెలుసా, నాకు వచ్చినంత పేరు ఒక పాటతోటి ఏ పెద్ద హీరోకు రాలేదు కావచ్చు, ఏ పెద్ద రైటర్కు సింగర్ రాలేదు కావచ్చు, అంటే అంత పేరు మస్తు పేరు వచ్చింది. కానీ డబ్బులు దానికి పేర్లు దగ్గర డబ్బులు లేకపోతే ఎట్లుంటుంది? ఇప్పుడు నాగరాజ్ అంటేనే అబ్బా ఇంత పేరు వచ్చింది, ఆయన ఎంత సంపాదించాడో, ఎన్ని కారణాలు తిరుగుతాడని అందరి ఫీలింగ్ అట్లుంటుంది. ఇప్పుడు నేను చూస్తాను అన్ని తెల్లాలు వేస్తే ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మొత్తం హీరో లేక కనబడడం, కానీ తెల్లాలు బయటకు వెళ్తే ఏమవుతుంది మన పరిస్థితి అంటే మళ్ళీ గదే రోడ్డు మీద కాలు నడకని వెళ్ళడం, ఎట్లుంటుంది చూసి ఏమున్నా మిమ్మల్ని టీవీలో చూసినామండి అది ఇది మీకు ఏదైనా హెల్ప్ చేస్తా అని మాట్లాడుతూ ఉంటారు కదా. మనకేంటంటే పేరుకు తగ్గట్టు డబ్బు కూడా లేకపోతే కొంచెం ఏంటంటే చూసేవాళ్ళు ఎట్లుంటుంది అంటే కమర్షియల్గా లేకపోతే, అందుకనే మీడియా ముందు రాకపోవడానికి కూడా ఇదే కదా.